నెల్లూరు జిల్లా కలువై మండలంలోని 4 పరీక్షా కేంద్రాలలో సోమవారం ప్రశాంతంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 411 మంది విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాస్తున్నారు. పరీక్షా కేంద్రం వద్ద ఎస్ఐ మహేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే సచివాలయ మహిళా పోలీసులను పరీక్షా సెంటర్ వద్ద నియమించారు. మొత్తానికి కోలాహలంగా పరీక్షలు మొదటి రోజు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కలువై జెడ్పీ హైస్కూల్ కేంద్రంలో లైట్లు లేకపోవడంతో అంధకారంలో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇంకో పని కూడా చేద్దాం, మున్సిపాలిటీ వాళ్ళు పంచాయతీ చెప్పి మార్కింగ్ 100 మీటర్స్ అది కూడా. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.